తప్పించుకోవడానికి దక్కున్నాను, క్షమించండి. వాళ్ళు ఎందుకు తరుగుతున్నారు? ఊరికే, నేనే తప్పు చేయలేదు. నన్ను రక్షించినందుకు థ్యాంక్స్. వస్తానండి. అయ్యో, అమ్మగారు వచ్చారు. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? షికారుక లేక స్నేహితులేంటిగా? సినిమాకి వెళ్ళి ఉండొచ్చు. పిక్చర్ కామెడీ అయి ఉంటుంది, అందుకే మొహంలో ట్రాజెడీ. అమ్మాయి గారు మూడ్ లో లేనట్టున్నారు. ఆ పిచ్చి కుక్కలు ఇంట్లోకి రాకముందే గేటుకి తాళం వేవే. పిచ్చి కుక్క నిన్నే అందిరా. ఎందుకలా అమ్మగారు కోపం తెప్పిస్తారు? చూస్తున్నాగా, మీ అమ్మగారికి తిరుగుళ్ళు ఎక్కువవుతున్నాయి. కేవలం నీ మీద నాకున్న అభిమానం వల్లనే ఆవిడ నేను చెయ్యకుండా ఊరుకున్నా. అలాగా కళ్యాణి స్వాహ. కోసం కాళ్ళరగేటి తిరిగాను, పస్తులున్నాను, ఒంటి మీద స్పృహ లేకుండా గుడి ముందు పడున్నాను. కళ్ళు తెరి చూస్తే నా చుట్టూ ఎన్నో చెప్పులున్నాయి. ఆ రోజు నుంచి వాటి కాపలా కాస్తున్నాను. అక్కడ ఒక రౌడీ ఉన్నాడు, వాడికి మామూలు ఇవ్వాలి. నా దగ్గర ఉన్న డబ్బులతో తిండి లాంగి చేస్తున్నా. గుడికి ఒంటరిగా వచ్చారా? అయ్యగారు పిల్లలు ఇంట్లో ఉన్నారా? పెద్ద బంగళా. అయ్యగారు పిల్లలు ఏరి? అవే నా పిల్లలు. వీరే
మావారు నీ పేరేమిటి? నందకుమార్, నందువును పిలుస్తారు. ఇంట్లో ఎవరెవరున్నారు? దర్శనానికి వచ్చేవాళ్ళంతా. ఇప్పుడు ఆ గుడేగా నా ఇల్లు. ఇక నేను వెళ్తాను. ఎక్కడికి? దేవాలయానికి. ఇవాళ శుక్రవారం కదా, చాలా చెప్పులొస్తాయి. నందు, నీకు ఆ పని అంటే అంత ఇష్టమా? వేరే ఏముంది చేయడానికి? నేను ఏదైనా ఒక పని ఇస్తే చేస్తావా? హలో, ఎలా ఉన్నారు? ఇది ఎప్పుడు ఉండే గొడవే. నేను వెళ్ళొస్తాను. నందు, నువ్విక్కడే హ్యాపీగా ఉండొచ్చుగా. వద్దు, నేను వెళ్ళాలి. నువ్వు చూస్తున్నావుగా, మగదిక్కు లేకుండా ఒంటరిగా ఉంటున్నాను. అందుకే పళ్ళల పేటరేగిపోతున్నారు. ఒక స్త్రీ ఒంటరిగా ఉంటే దాన్ని పాడు చేసేదాకా నిద్రపట్టది మగాళ్ళకి. విధవై ఉంటే మరీ మంచిది. నీకు తెలియదు నందు, చుట్టాలు పక్కాలు ఉన్నా నాది ఒంటరి బ్రతికే. ఇష్టమైన చీర కట్టుకోవడానికి, బయటికి వెళ్ళడానికి, నలుగురు ఫ్రెండ్స్తో మాట్లాడడానికి నాకు స్వతంత్రం లేదు. నేనింట్లో ఉన్నా బయటికి పోయినా అందరి కళ్ళు నా చుట్టూ తిరుగుతూనే ఉండేవి. సుఖాలు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, అయినా ఈ బంగ్లా నాకొక చెరసాలగా మారిపోయింది. ఆనందానికి నోచుకుని ఒక దురదృష్టవంతురాల్ని. ఎందుకీ బ్రతుకు? నీ వంటి ఒక మిత్రుడు కూడా లేడు. ఎందుకు ఇవన్నీ నీతో చెప్పుకోవడం? బంధాలు బాంధవ్యాలు నీకు తెలియవుగా. లేట్ అయిపోయింది, నువ్వు బయలుదేరా. అమ్మగారు, కాఫీ కాఫీ తాగి వెళ్ళు. ఏమండి? ఎల్బోడు నన్ను చూసి బెదిరిపోయాడు. ఎవండి, విన్నారా? ఆవిడ ఓ చాక్లెట్ కురాండి. నువ్వు ఆయాస పడకుండా చెప్పు. ఆ పట్టించో ఉన్న చిత్రాంగి ఎక్కడి నుంచో ఓ కురాన్ని తీసుకొచ్చింది. ఇది చెప్పడానిక నువ్వు ఆయాస పడుతూ వచ్చావు? ఆ పిల్లాడు వాళ్ళకి చుట్టం కూడా కదట. ఎక్కడికెళ్ళిలా ఉన్నాడు. బాగా ఉన్నవాళ్ళ కుర్రాడై ఉంటాడు, లేదా కూటికి లేని వాడై ఉంటాడు. ఎవడైతేనే మగాడేగా. ఇరుగు పొరుగు కుటుంబాల విషయాలు మాట్లాడొద్దని మన పెళ్లి రోజే చెప్పాను కదా నీకు. చూస్తే ఎలా ఊరుకోమంటారు? ఆవిడ జాతక దోషం వల్లనే భర్త మరణించాడు ఆ యుద్ధంలో. దరిద్రమోహంది రవ్వంతైనా బాధ కూడా లేదండి దానికి. ఎప్పుడు షోక్ చేసుకుని తిరుగుతుంది కుర్రాళ్ళ కోసం. ఆడవాళ్ళందరికీ ఒక మంచి స్వభావం ఉంది, తనకంటే మరొక ఆడది అందంగా ఉందని గుర్తించిందో తప్పకుండా అసూయ పడుతుంది. అవునవును, అందంగానే ఉంటుంది. అందుకోసం ఎప్పుడు ఆకుంపకేసే చూస్తుంటారు. ఇవాటి నుంచి మీరు ఆ కట్టెను తీశారంటే నేను ఊరుకోను. ఎప్పుడు ఈ కిటికీ దగ్గరేగా నిరుద్యతం మీకు? ఏమండి ఇలాంటి గ్రంథసాంగులే మగవాళ్ళను బుట్టలో వేసుకుంటారని మా బామ్మగారు చెప్పింది. అయ్యో, అసలు మీ బామ్మగారు బతుకున్నప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటే ఓ హత్య చేయవలసి ఉండే. ఆవిడ మాట అత్తకు నా దగ్గర. తను పేరెత్తగానే అంత పురుచుకొస్తుంది ఎందుకో. కనకదుర్గమ్మ తల్లి, వీళ్ళిద్దరికీ ఏదో లింక్ ఉన్నట్టుంది. ఆ లింకు విరిచి పారేస్తాను. లింకులు తప్పించడం ఎలాగో మా బామ్మగారు నాకు చెప్పింది. మహాభయస్థుడు, అనాథ, ఇంట్లో పనిచేయరా అని నేనే తీసుకొచ్చాను. నీ చదువేలా ఉంది? పరీక్షలు బాగా రాసావా? పిన్నమ్మ కులాసగా ఉందా? ఆవిడకే మహారాణిలా ఉంది. 3 రోజులు మా ఇంట్లో ఉండేటప్పటికీ నాకు బోర్ కొట్టేసిందనుకో, అందుకే వచ్చేసాను. అమ్మ అడిగింది అక్కని చూసావా అని. పాపం అమ్మకు తెలియదు
నన్ను రమ్మని నువ్వు ఉత్తరం రాసావని. అమ్మకు తెలిస్తే గొడవ అవుతుందా? ఆ సంగతి ఎలా ఉన్నా నెల్లెలా ఇచ్చే డబ్బు కట్ చేస్తుంది. పాకెట్ మనీ ప్రతి నెల నువ్వే ఇవ్వాలి. దాందేముంది? నువ్వు మా ఇంటికి రావడం పోవడం మొదటి నుంచి పిన్నికి ఇష్టం లేదని నాకు తెలుసుగా. ఆహా బాగుంది. నువ్వు ఇక్కడ కూర్చున్నావా? ఆ దేవుడి గుడి దగ్గర చెప్పులు చూస్తూ కొనుక్కుతున్నట్టు కొనకడానికి కాదు, అమ్మగారు నేను పనిలో పెట్టింది. అన్ని పనులు అలా ఉన్నాయి. వెళ్ళు, ముందు ఆ కారు తుడిచేసిరా, తక్కిన పనులు తర్వాత. పోపో, చదువుకున్నామ్మా పిలుస్తోంది కదా. రానందు, అలా దిక్కులు చూస్తావేంటి? ఒకటి నుంచి పది వరకు లెక్క పెట్టాలి. ఇదిగో ఇలా 1, 2, 3, 4. కమాన్, సిట్టియా, గుడ్ బాయ్. 1, 2, ఇదిగో 3, ఇదిగో 4, ఇదిగో నాకు చాలా పనులు ఉన్నాయి. నా పేరు ఇదిగో కాదు, ఆశ. ఏది పిలు? ఆశ. దట్స్ గుడ్. హాయ్, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా నందు? అయ్యో రాదు, ఊరికే. నీకు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే చెప్పు, ఒక వారం రోజులు చాలు, నేను నేర్పిస్తా.